నేను పార్టీ మారుతాను అని చెప్పేసి. సో దెర్ ఇస్ నో నథింగ్ లైక్ దట్. ఎక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఇస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఎలవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాము. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బి విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసిన జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం కానీ అంతకుమించి వేరేదేం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీరి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళను తో వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. సో నేను యాక్చువల్గా నేను బేసిక్గా పాలిటిక్స్లోకి వచ్చినది కూడా అదే విధంగా. నా సినారియో కూడా తెలుసు, పొలిటికల్ సిస్టంలోకి ఏ విధంగా రాజకీయాల్లోకి రావడం. మా నాన్నంత దూరం పెట్టినదే మమ్మల్ని అందరినీ రాజకీయాలకు. కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో, మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు. అలాంటి సందర్భంలోనే మా వర్గానికి మా గుంపుకు ఎటువంటి హాని జరగకూడదు, ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను తిమ్మంపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి. లేకుంటే నేనేమేదో మోజుబడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాలకు వచ్చినది కాదు. ఆ రోజు మా వర్గం కోసము, మా వాళ్ళ కోసము, మా మనుషుల కోసం, మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను పార్టీలే రాజకీయాలకు రావడం చెప్పింది. ఈరోజు కూడా అంతే, మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం. సో మంచైనా చెడైనా వాళ్ళతోనే సేల్ అవుతాంటాం తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు. బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడ్ జరగాలి. ప్రక్షాళన మన పార్టీ సైడు, మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది. ఇక్కడే అనుభవించి, ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు. సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు. సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి, మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రు మీద ఈజీగా కొట్లాడచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లో బాగా నేను గమనిస్తున్న విషయం, ఎన్నో ఏండ్లుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడింటారో లాభపడింటారో, ఎవడైతే బాగుపడింటాడో, ఎవడైతే లాభపడింటాడో, ఎవడైతే దొంగవి చేసుకుంటాడో, ఇట్లాంటోళ్ళే భయపడి తొందరగా పోతుంటారు అన్నమాట. తట్టుకోలేక మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకో, ఎటువంటి దానికి భయపడక్కర్లేదు. సరే, కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుని నిలబడితేనే మన కెపాసిటీస్ తెలుగుతూ ఉంటాయి. మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినాం అనుకో, ఇంకేముంటుంది, నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్, ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా. సో నేను మొదటి నుంచి అంతే, మనం ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నామో అట్ దట్ టైమే మనము ఖచ్చితంగా టఫ్గా నిలబడాలి. మనకు మన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాలి, మన నమ్ముదాని నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడాలి. సో ఏదైనా కానీ ముందు పార్టీలో ప్రక్షాళన చేసే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందు ఆ కార్యక్రమం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది అయిందనుకో మిగతాది ఆటోమేటిక్గా నమ్మకస్తుల్ని ముందు పెట్టుకుంటే తర్వాత మిగతా వాళ్ళతో మనం ఎప్పుడైనా యుద్ధం చేయవచ్చు, ఆ యుద్ధం ఎప్పుడైనా జయించవచ్చు. సో ఎందుకంటే నాకు అనుభవంలో ఈ ఎలక్షన్స్ నాకు పెద్ద లెసన్స్. నేను 2014లో ఓడిపోయినా కానీ, 9లో గెలిచి 14లో ఓడిపోయినా కానీ నాకు అంతగా అనిపించలేదు. కానీ ఈ 24 ఎలక్షన్స్ చాలా మటుకు నా వల్ల బాగుపడిన వాళ్ళు ఏదో ఒక నింద చేసి తప్పించుకొని పోవడమో లేకుంటే వేరే చూడండి, నాకు నిజంగా ఇది జరిగింది. సో నిజంగా బాధించబడ్డాను. సో ఇలాంటి గాడిదల కోసమే మనం ఇంతగా చేసినది అని నా దగ్గర ఉన్న కొంతమంది నాయకుల్లో చేసిన పనికి బాధించబడడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు సీ
పబ్లిక్ దానిలో లేకి మనం మంచా ఇది మంచా అనేది రాబోయే 4 ఏళ్ళలో తేలుతుంది, ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ రూపంలో. కానీ ఐ రిక్వెస్ట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తిరుమలకు వెళ్ళి అక్కడ ముక్కొని వచ్చి బయట ఛాలెంజ్ని స్వీకరించి చంద్రబాబుకు ఒక పెను ఛాలెంజ్గా చేస్తే డెఫినెట్గా కూడా మీ మీద పన్న నింద, అది ఒక జగన్మోహన్ రెడ్డి మీద పన్న నింద కాదు, పార్టీ మీద పన్న, మన ఆలోచన విధానం మీద పన్న నిందగా భావిస్తాను. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మనం ఈ 10 ఏళ్ళలో మనం భరించినది మనం చేసింది చెప్పుకోలేకపోయినా, చెప్పింది చేసినది ఎవడే కానీ ఈ దేశ చరిత్ర రాజకీయాల్లో ఎవరే కానీ చెప్పిన హామీల కోసం మేనిఫెస్టోల కోసం పరితపించిన వాడు పనిచేసిన వాడు ఎవడు లేడు, ఒక జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా. కానీ మామూలుగా అందరికీ అదేదో చెప్తున్నాను కదా, నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని, ఊరంతా చుట్టేసుకొని వచ్చింది, కొంపంతా కొల్లేరు చేసింది. సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్లో కానీ ఏది. సో అనవసరమైన నిందలు రూమర్స్ కూడా నమ్మద్దని చెప్పేసి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.